రామతీర్థంలో ఆయన మెసేజ్ వాలకించా రాముడంటే ఈయనకి ప్రీడాట అసలు దేవుడే లేడని ఆయన నాస్తికుడు అని చెప్పాడు మనటి వరకు పాలుగారు మీరే నా దేవుడని అన్ని ఇరవై మూడు మీటింగుల్లో అంటే నా దగ్గర ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు నేను దేవుడిని ఆయనకి ఎన్టీ రామారావు వాడుకున్నప్పుడు ఆయన దేవుడు ఆయనకి ప్రజలు గెలిపించడం కొరకు ప్రజలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరాంగ దళులు రికమెండ్ చేస్తే మోదీ గారు అమిత్ షా ఆయన ఓటు కింద నోటు కేసులో ఇంకా జైలుకి వెళ్ళే అవకాశాలు ఇప్పుడు త్వరలో ఉన్నాయి కనుక ఆ ఆ రాజకీయం ఆడుతున్నాడు ఆయన మాలా మాదిగలను విడగొట్టి రాష్ట్రాన్ని పాడు చేశాడు ఆయన ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు పార్టీలో ఇంకా ఉండకూడదు ఒక్క క్రైస్తవుడు ఒక ముస్లిం ఒక సెక్యులర్ హిందూ నీతి నిజాయితీ కలిగిన ఏ ఒక్కడు కూడా ఆయనతో ఉండకూడదు తక్షణమే ఆయన పార్టీని నుండి బయటకు రావాలి ఎవరు రారో చిత్తు చిత్తుగా ఓడిపోతారు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ జీవితంలో మరలా ఎవరు ఓట్లేరు ఎవరు గెలిపించరు ఆయన అందరిని మోసం చేశాడో వందలో వంద వెయ్యిలో వెయ్యి లక్షలో లక్ష మంది చెప్తారు అంత నీతి నిజాయితీ లేకుండా ఆయన మాట్లాడొచ్చా కుట్ర కుతంత్ర కుల కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉందాం పెద్దలు చాలా చాలామంది పెద్దలు ఉన్నారు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడొద్దా ఇలాంటి సమయంలో రాష్ట్రాన్ని కాల్చేస్తున్నారు అసలు నాకు లాస్ట్ వీకే ఒకరు మెసేజ్ పెట్టారు అవసరం వీళ్ళు అని చంద్రబాబు నాయుడు గారే ఈ టెంపుల్స్ని ఈ ఈ స్టాట్యూస్ని దాన్ని ఏమంటారు విగ్రహాలని నరికించేసి జగన్మోహన్ రెడ్డి మీద పెడితే రాజకీయంగా ఆయన లబ్ధి పొందుతాడని ఎంత మోసం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడని అందరికీ తెలుసు అది విడిచిపెట్టండి డబ్బు లేదు రాష్ట్రంలో నవరత్నాలు ఆయన ఏం చేస్తాడు ఇప్పటికైనా ఆయనకు తెలివితేట్లుంటే ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను వందల మంది బిలియనేర్లతో క్లోజ్గా ఉంటున్నాను వాళ్ళందరినీ మన రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకి అవతల కేసీఆర్ గారు ఇవతల రా జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే నేను రావడానికి సమిటు పెట్టి లక్షల కోట్లు తేస్తానని ఛాలెంజ్ చేశా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు అనేక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు నేను ఎంత డబ్బు తీసుకొచ్చానో తెలుసు వాళ్ళ మాటలన్నీ మీరు వినండి వాళ్ళ పొగడ్తలన్నీ మీరు చూడండి వినండి వాళ్ళు గత ముప్పై సంవత్సరాలుగా డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అని యూట్యూబ్లో కొట్టండి వస్తుంది రాష్ట్రం బాగు చేద్దాం హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ తేడా లేకుండా అందరూ అభివృద్ధి చేయాలని ప్రార్థన చేద్దాం పని చేద్దాం కృషి చేద్దాం మీరందరూ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫారం ఫిల్ అప్ చేయండి ఇప్పుడు వీళ్ళు ఏజెంట్లుగా అందుకే పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పా నీకు ఏడు పార్టీలు మారడం ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు నీకు బయటికి రా నీకు నిజంగా రాజకీయాలు చేయాలంటే కలిసి పనిచేద్దాం ఏడు పార్టీలు మారావు ఎవరైనా నీకు ఏమైనా చేశారా నేను వాడుకుంటున్నారా తప్ప అందుకే నీ డెబ్బై ఐదు శాతం ఉన్న కాపులే నీకు ఓటే ఇట్లా ఇప్పటికే నా బుద్ధి తెచ్చుకొని నేను తిడుతున్నానంటే దైవజనుడు తిడితే అది దీవెనలోనే ఉంది బైబుల్లో ప్రపంచంలో నేను తిట్టిన వారందరూ బాగుపడ్డారు మార్పు చెందిన వారందరూ అర్జెంటుగా అందరం కలిసి పనిచేయాలి ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ కుటుంబ కుల కుట్ర మత రాజకీయాలకి స్వస్తి చెప్పాలి సీరియస్గా మీరు అందరూ జాయిన్ అవ్వండి అతి త్వరలో ఇక్కడ జన్యువరి సిక్స్త్ మీటింగు అలాగే ఇంక రెండు మూడు ఇంపార్టెంట్ మీటింగులు అయిపోగానే నేను వస్తా ఇంకా మూడు సంవత్సరాల ఎలక్షన్కు ఉంది నేను ప్రతి గ్రామం మండలం నియోజకవర్గం జిల్లాలు తిరుగుతా అప్పుడులాగా మూడు నెలల ముందు రాను ఇప్పుడు అతి త్వరలో వస్తున్నాను కనుక కొద్ది రోజుల్లోనే అందరూ మీరు ఫిలప్ చేయండి అభివృద్ధి చేద్దామన్న అన్న వారందరూ ఈ కుట్ర కుల రిమంబర్ కుల కుటుంబం ఏం ఒక కుటుంబమే లక్షల కోట్లు సంపాదించుకోవాలా చంద్రబాబు నాయుడు ఏమన్నారు రాష్ట్రం ఆయన సొమ్మ ఆయన కొడుక్కి ఇచ్చేయడానికి లేదా ఇది రాజశేఖర రెడ్డి గారి సొమ్మ ఆయన ఇచ్చేయడానికి ఏంటిది ఇంకెంత కాలం ఈ అవినీతి అందుకే అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి అందరి అభివృద్ధి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కులమత ప్రాంతీయ భేదాల అందరి అభివృద్ధి నాధ్యయం అందుకొరకే నేను పుట్టే ప్రపంచం అంతా అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశాను అభివృద్ధి చేశాం మన రాష్ట్రాలు మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి వందల వేల కోట్లు ఇచ్చాను ఇప్పించాను అది అందరికీ తెలుసు ఎడ్యుకేటెడ్ మీరు పెద్దలందరూ జాయిన్ అవ్వండి రాష్ట్రాన్ని దేశాన్ని మార్చుదాం అని అందరూ జాయిన్ అవ్వండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరితో షేర్ చేయండి